హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు రత్నపూరి, షిరాపూరి, స్వీట్ పొటాటోల్ని ఇలాగా కొన్ని ప్రాంతాల్లో రత్నపూరి గడ్డలని, కొన్ని ప్రాంతాల్లో కందగడ్డ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోలతో మంచి స్వీట్ చేద్దాం. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఎంతగానో నచ్చుతుంది, పైగా హెల్దీ కూడా. ఇంకా లేట్ చేయకుండా పదండి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. అర కేజీ స్వీట్ పొటాటోల్ని తీసుకొని నానబెట్టి బాగా కడిగి ఉడికించుకుని తీసుకున్నాను. వీటిపైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్మాష్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా మంచిగా ఉడికినాయి కాబట్టి నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను. కట్ చేస్తున్నప్పుడు ఏమైనా పీచు లాంటిది వస్తే తీసేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అరకప్పు బెల్లం వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 2 చెంచాల దాకా ఎక్కువగా తీసుకోవచ్చు. నేను చేసిన స్వీట్ మరీ తీయగా లేదు, మామూలుగా ఉంది. అరకప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయింది. బెల్లం వేసి 1 కప్పు నీళ్లు పోసి స్టవ్ వెలిగించి బెల్లంని కరగనివ్వాలి. ఇప్పుడు ఈ బెల్లం కరుగుతున్నప్పుడే 4 యాలకుల్ని కొంచెం కొట్టి వేయాలి. ఇప్పుడే వేస్తే ఫ్లేవర్ బాగా పడుతుంది. బెల్లం కరిగి బెల్లం వాటర్ ఇలాగా మరుగుతున్నప్పుడు 1 చెంచా నెయ్యి వేసి కలిపి ఇప్పుడు ఉడికించి తొక్క తీసి కట్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కలు వేసి ఇలా కొంచెం గరిటతో నొక్కుతున్నట్లుగా కలపాలి. 2-3 నిమిషాలు బెల్లం సిరప్లో ఉడికించాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి, నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తాను. నార్మల్గా ఎండు కొబ్బరి ఉంటే తురిమి అయినా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవడమే. దీనిపైన మళ్ళీ కొద్దిగా ఎండు కొబ్బరి పొడి చల్లి కాస్త నెయ్యి వేసి సర్వ్ చేస్తున్నాను. అంతే, సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీగా రత్నపూరి, షిరాపూరి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఫైండింగ్ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.